వదులైన పళ్ళతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థా డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్. అసలు మన శాశ్వత దంతాలు పోతే ఈ కృత్రిమ దంతాలు ఎందుకు పెడతారంటారు? ప్రాక్టికల్లీ మన పళ్ళ సెట్ అనేది ఊడిపోతాయనుకుంటారు చాలామంది. 50 ఇయర్స్ వచ్చిన తర్వాత కదిలినా, 60 ఇయర్స్ అయితే వచ్చి కదిలినా వయసు అయిపోతుంది కాబట్టి ఊడిపోవడం సహజం అనే ఆలోచన కనపడుతూ ఉంటుంది. జనరల్గా పళ్ళకి ఏజింగ్ ఉండదు, అది అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం. మీరే కంపేర్ చేసుకుంటే కొంతమంది పెద్దవాళ్ళు 70 ఇయర్స్ 80 ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళ పళ్ళు వాళ్ళ నోట్లోనే ఉంటాయి. వాళ్ళు ఏ పళ్ళ సెట్ల మీద ఆధారపడరు, కృత్రిమ దంతాలు పెట్టుకోరు, హ్యాపీగా నమిలి తింటుంటారు. మహా అయితే ఏదైనా అరుగుదల కనపడుతుంది. కానీ కొంతమందిని చూస్తే 30లో 20లో జనరల్గా పార్థా డెంటల్కి 105 బ్రాంచెస్ ఉన్నాయండి. అత్యధికంగా పేషెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది మాకు. మా బ్రాంచెస్లో తీసుకుంటే కూడా 20లో 30లో 40 ఇలా పండిన వెంటనే కొంచెం షుగర్ రాగానే కూడా వదిలేపోతున్న పళ్ళతో వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే ఒకే ఒక రీజన్ ఏంటంటే ఏజ్ అయిపోతుంది కదా, అందుకనే పళ్ళు కదులుతున్నాయి అనే ఆలోచన కనపడుతూ ఉంటుంది. కానీ డెఫినెట్గా కాదు. మనలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటేనే పళ్ళు త్వరగా ఊడిపోతాయి తప్ప, కొంచెం జాగ్రత్తగా ఉండి ఇన్ఫెక్షన్స్ రాకుండా అన్నా చూసుకోవాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే తొందరగా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల జరిగే మంచి ఏంటంటే పళ్ళు ఊడిపోకుండా మన జీవితకాలం వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మనం ఆపచ్చు పళ్ళని. సో 70 ఇయర్స్ వరకు పళ్ళు ఊడిపోకుండా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ పళ్ళు ఊడిపోయి మధ్యలోనే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి, రీప్లేస్ చేసుకోకూడదు ఉండొచ్చు. ఎందుకంటే నోట్లో ఒక పన్ను పోయినా, రెండు పళ్ళు పోయినా, ఒక పక్క అంతా పోయినా ఇంకో పక్క పళ్ళు ఉంటాయి, మనం వాటితో నమిలి తినొచ్చు అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అలాగే నా పేషెంట్ల అందరిలో కూడా అదే ఆలోచన ఉంటుంది. వాళ్ళ మార్నింగ్ కూడా అదే దానికి ఆన్సర్ చెప్పేసి వచ్చాను నేను. జనరల్గా పళ్ళు అనేవి ఒక సెట్లా ఉంటాయి. పళ్ళకి ఎప్పుడు కూడా జరిగే లక్షణం ఉంటుంది. అవన్నీ సెట్లా ఉన్నంత కాలమే, పై పళ్ళు కింది పళ్ళు ఇలా కాంటాక్ట్లో ఉన్నంత వరకే, పక్క పన్ను పక్క పన్ను నుంచి ఇలా అతుక్కుని ఉన్నంత వరకే పళ్ళు జరగవు. తప్ప మధ్యలో ఒక ఖాళీ ఏర్పడిందంటే మిగతా సెట్ అంతా కదిలే ప్రమాదం ఉంటుంది. ఎలా, ఒక పన్ను దంతం లేదనుకుందాం, అక్కడ మనం వెంటనే పెట్టుకోలేదు, అవసరం కూడా ఉండదు చాలామందికి. అక్కడ అంతా కూడా ఏం చేస్తారు, వదిలిపెట్టడం వల్ల 1 సంవత్సరం గడిచేసరికి పక్క పళ్ళన్నీ దాంట్లోకి ఇలా వంగిపోతాయి, పై పన్ను కిందికి జారిపోతుంది. రెండో పొరపాటు ఏం చేస్తారు పేషెంట్, ఒక పక్క పన్ను లేకపోయేసరికి అటుపక్క నమిలి తినడం మానేసి, ఎందుకంటే నమిలే సామర్థ్యం అటుపక్క ఉండదు కాబట్టి, ఎక్కడైతే పళ్ళు నిండుగా ఉంటాయో అటుపక్కే నమలడం మొదలు పెడతారు. సో రెండు పక్కల ప్రెషర్ డివైడ్ చేయాలి మనం. కానీ ఒక పక్కనే ప్రెషర్ ఎక్కువ వేసి అటుపక్క ఎక్కువ వాడడం వల్ల జరిగే ప్రమాదం ఏంటి, అటుపక్క పళ్ళన్నీ కూడా తొందరగా అరిగిపోవడం, విరిగిపోవడం, పుచ్చిపోవడం, చిగుళ్ళ వ్యాధులు వచ్చి త్వరగా ఊడిపోవడం లాంటి సమస్యలు కనపడతాయి. అలాగే మూడో సమస్య ఏంటి, ఒక పక్క పన్ను లేదు, మనం పెట్టుకోలేదు, బాగానే ఉంది, ఇంకో పక్కన ఉన్నది తింటున్నాము, కానీ బయట ఫేషియల్ మస్క్లేచర్ అంటే మన మొహం జారి పోకుండా గుండ్రంగా అందంగా పటుత్వంతో ఉండాలి అంటే మనకు ఉండాల్సింది లోపల దంతాలు. ఎక్కడైతే ఏ పక్క అయితే పళ్ళు లేవో ఆ పక్క లొత్త పడిపోతుంది, అంటే దవడలు జారిపోతాయి. ఏ పక్క అయితే పళ్ళు ఉంటాయో అటు పక్క నిండుగా కనపడుతూ ఉంటుంది. సో కంపేర్ చేసేసరికి మన ముఖం ఏదో షేప్ అవుట్ అయినట్టు అసిమెట్రిక్గా కనపడుతూ ఉంటుంది. సో బయట నుంచి మన అందాన్ని కూడా పళ్ళు లేవు అనే ప్రాబ్లం పాడు చేస్తూ ఉంటుంది. ఎఫిషియన్సీ, చూయింగ్ ఎఫిషియన్సీ సరిగ్గా లేకపోవడం అంటే నమిలే తినే సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది, నోట్లో పళ్ళు తక్కువైపోయి కొద్ది. ఆ తగ్గిపోయేసరికి మనం మెత్తటి పదార్థాలు తినడం మొదలు పెడతాం. మెత్తటి పదార్థాలు తినేసరికి మన హెల్త్ అనేది దెబ్బతింటుంటుంది. సో చూడండి, ఇండైరెక్ట్గా 1 లేదా 2 పళ్ళు మీరు వెంటనే అశ్రద్ధతో వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల మీ చేతులారా మీరు నోట్లో గట్టిగా జీవితకాలం ఉండాల్సిన పళ్ళని మీరు పాడు చేసుకుంటున్నారు. సో అలా చేయకూడదు. ఒక పన్ను లేకపోతే ఒక పన్ను రీప్లేస్ చేసుకోవడం వల్ల మిగతా పళ్ళు గట్టిగా ఉంటాయి, జీవితకాలం త్వరగా పళ్ళు పాడవవు, మొహం ఫేస్ షేప్ అవుట్ అవ్వకుండా ఎప్పటికీ అందంగా కనపడతారు. మూడవది, మన శాశ్వత దంతాలను మనం కాపాడుకుని మొత్తం నమిలి తినే సామర్థ్యాన్ని జీవితాంతం మనకి ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, నందికేశ్వరరావు నిర్మల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో 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 నమస్తే సార్, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు మేడం, నా కింది పనులు పూర్తిగా పోయినాయి. ఓకే, కింది పనులు పూర్తిగా పోయినాయి, ఏం లేకుండా సార్. ఓకే, పై పనులు కూడా పైన పనులు ఉన్నాయి పైన. ఓకే, అదే మనకు మొత్తం అది తీసేసి కొద్దిగా 18 పనులు పెట్టాలంటే మాకు ఎంత ఖర్చు వస్తుంది? ఎంత వయసు సార్ మీది?
మొత్తము వయసు ఎంత మీది వయసు ఏజ్ తీసేసి మొత్తం పైన సెట్ కట్టాలంటే ఎంత ఖర్చు వస్తుంది పర్మనెంట్ గా? ఓకే పర్మనెంట్ గా మీ మీ వయసు ఎంత ఏజ్ ఎంత మీది? ఏజ్ 52 ఓకే సార్ ఒకటి నేను చెప్తాను మీకు ఖర్చు ఎంత వస్తుంది చెప్పడానికి మిమ్మల్ని ఒకసారి చూడాలి సార్ చూడకుండా చెప్పడం అసాధ్యం ఎందుకు అంటే ఏ ఒక్క పేషెంట్ మనం పళ్ళు పెట్టడం అనే మాట్లాడుకుంటాం తప్ప పళ్ళు పెట్టడం అనేది అందరికీ ఒక తీరు ఉండదు అది ఎందుకంటే ప్రతి పేషెంట్ ఒక కొత్త ఛాలెంజ్ ప్రతి పేషెంట్కి కొన్ని సమస్యలు ఉంటాయి కొంతమందికి ఉండవు కొంతమందికి ఏజ్ జనరల్ ఫ్యాక్టరు జనరల్ హెల్త్ ఫ్యాక్టర్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని పళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది సో మీరు మిమ్మల్ని చూడకుండా వేగ్గా చెప్పడం అనేది అవ్వదు సార్ ప్రాపర్ ట్రీట్మెంట్ కదా అది అది పళ్ళు పెట్టడం అంటే ఏంటి ఆ పళ్ళు మీకు తినడానికి పనికి రావాలి ఆ పళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్డ్ పద్ధతిలో ఉండాలి ఆ పళ్ళు మీ జనరల్ హెల్త్కి తగినట్టుగా పెట్టాలి అలాగే ఆ పళ్ళు అనేవి జీవితకాలం ఉండాలి అంటే మేము ట్రీట్మెంట్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అంటే దానికి సరిగ్గా మిమ్మల్ని క్లినికల్లీ ఎగ్జామినేషన్ చేయాలి దానికోసం మీరు ఎక్స్రే లాంటివి స్కానర్ లాంటివి ఇవ్వాలి అవన్నీ చూసిన తర్వాత ప్లానింగ్ అనేది జరుగుతుంది అదంతా ఒక ప్రాపర్ వేలో ప్రోటోకాల్ ప్రకారమే వెళ్ళి చేయాలి తప్ప అందరికీ ఒక తీరు చేయడం అనేది ఉండనే ఉండదు సార్ అలా మేము పర్ఫెక్ట్గా చేస్తాం కాబట్టే మాకు సక్సెస్ రేట్ ఎక్కువ అన్ని మెడికల్ ట్రీట్మెంట్లో డెంటల్ ట్రీట్మెంట్లో కేవలం 60-65% మాత్రమే సక్సెస్ ఉండే ఈ ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్లో మేము మటుకు 95-97% సక్సెస్ రేట్ ఇస్తున్నాం ప్రతి పేషెంట్కి మ్యాక్సిమం కేసెస్ మావి సక్సెస్ అవుతున్నాయి అలా ఇవ్వగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే కరెక్ట్గా ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సిన పద్ధతుల్లో చేయడం వల్లే క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చేయడం వల్లే స్పెషలిస్టులు మాత్రం చేయడం వల్లే మేము కరెక్ట్గా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం మీరు నిర్మల్ నుంచి మాట్లాడుతున్నారు నిర్మల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది ఒకసారి వెళ్ళి కలవండి ఇబ్బంది ఏం లేదు అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది పార్థ డెంటల్ 105 బ్రాంచుల్లో కూడా మీరు హ్యాపీగా స్పెషలిస్ట్ని కలిసి మీరు ఒకసారి చెకప్ చేయించుకున్నట్టు కూడా ఉంటుంది సమస్య ఏంటో తెలుసుకుని ఆ తర్వాత కాస్ట్ అడగండి డాక్టర్ గారు వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది భయపడాల్సింది ఏమీ లేదు పార్థ డెంటల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఎకానమీ కాస్ట్కే చేయడం జరుగుతూ ఉంది ఒక పక్క దగ్గరికి వెళ్ళి అదే ట్రీట్మెంట్ ఎలా ఉంది మీ పార్థ డెంటల్ ఎలా ఉంది అని ఒకసారి కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది అది చాలా ఈజీగా చాలా ఎకానమీ కాస్ట్లో వేరే వాటితో పోల్చుకుంటే పార్థ డెంటల్లో బెస్ట్ ట్రీట్మెంట్ని ఎకానమీ కాంపిటేటివ్ కాస్ట్లుగా ఇస్తున్నారు చేస్తున్నారు ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అది. ఓకే అండి కాల్ ఉన్నారు యాదగిరి నుంచి వరంగల్ నుంచి యాదగిరి గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య అంటే చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్ చెప్పండి. మేడం మాది వరంగల్ మేడం. సార్ నా పాప 13 ఇయర్స్ ఉంటుంది మేడం. ఓకే జస్ట్ ఒక 15 డేస్ అవుతుంది స్కిడ్ అయి కింద పడిపోయి ముందు ఉన్న పెద్ద పనులు సగానికి ఇరిగినాయి మేడం. ఓకే 15 డేస్ అవుతుంది దాంతో బాధపడుతుంది మేడం. దానికి ముందు ఏమన్నా మేము జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా మేడం దాని గురించి తెలుసుకుందామని చెప్పేసి మేము ఫోన్ చేసాం. ఇప్పుడు ముందర పళ్ళు ఇబ్బంది అంటే అది అందానికి సంబంధించిందండి బై డీఫాల్ట్ అక్కడ దెబ్బ తగలడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దెబ్బ తగలడం వల్ల నొప్పెట్టే ఛాన్స్ ఉంటుంది దెబ్బ తగలడం వల్ల పళ్ళు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాకపోతే పళ్ళు గట్టిగా ఉన్నాయి సగానికి మాత్రమే విరిగిపోయాయంటే అపియరెన్స్ ప్రాబ్లం ఉంటుంది సో 13 ఏళ్ల పాపకి మనం పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చేయకూడదు కాకపోతే అలానే అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చే వరకు ఉండాల్సిన అవసరం కూడా లేదు ఆ సగం విరిగిపోయిన పళ్ళని కాంపోజిట్ ఫిల్లింగ్ అని చేస్తారండి కేవలం 1 గంట మాత్రమే అది వెళ్ళి పెట్టించండి వెంటనే నార్మల్గా కనపడుతుంది పాపకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్దర్గా వెళ్ళొచ్చు పాపకి 17-18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ముందర విరిగిపోయిన పళ్ళకంటే దెబ్బ తగిలి బ్లో అవుట్ అయి ఉంటుంది పన్ను సగం విరిగిపోయిందంటే దెబ్బ గట్టిగా తగిలిందనే అర్థం దానికి రూట్ కెనాల్ చికిత్స అని చేయవలసి ఉంటుంది అవసరమైతే దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా వెంటనే రూట్ కెనాల్ చికిత్స చేసి తర్వాత కాంపోజిట్ బిల్డప్ చేయిస్తే ఇన్ఫెక్షన్ రాకుండా అపీరెన్స్ పాడవకుండా పిల్ల నార్మల్గా ఉంటుంది లేదు వెంటనే ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ క్యాపింగ్ చేయించండి ఇంక ఎటువంటి ప్రాబ్లం ఉండదు ముందర పళ్ళల్లో చేసే స్మైల్ డిజైనింగ్ కానీ క్యాపింగ్ కానీ చాలా న్యాచురల్గా చేయగలుగుతున్నాం దానికి జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాము అది జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసింది ద బెస్ట్ అది అది ఎవరు గుర్తించలేరు మన పళ్ళల్లో ఉండే క్వాలిటీ ఆ జిర్కోనియంలో కూడా ఉంటుంది మన పళ్ళకు ఒక లక్షణం ఉంటుందండి అంటే లైట్ పాస్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది
దాన్నే ట్రాన్స్లూసెన్సీ అంటాం. అందుకే పెదవులు ఎండిపోతాయి, నీళ్ళు లేకపోతే తడి ఆరిపోతాయి. పళ్ళు మటుకు ఎప్పుడు ఎండవు, లోపల నోరు లాలాజలం అంతా ఎండిపోయినా కూడా పళ్ళు మటుకు తడితడిగా మెరుస్తూ ఉంటాయి. అది కేవలం ఆ ట్రాన్స్లూసెన్సీ అనే క్వాలిటీ వల్ల. అదే క్వాలిటీ జిర్కోనియం అనే మెటీరియల్లో కూడా ఉంటుంది, అందుకనే అది అంత న్యాచురల్గా అద్భుతంగా కనపడుతుంది. అందుకనే ఆ వేరియేషన్ కూడా నార్మల్ మెటల్ సిరామిక్ పెట్టిన క్యాపులకి జిర్కోనియం పెట్టిన క్యాపులకి ఆ డిఫరెన్స్ క్లియర్గా కనపడుతూ ఉంటుంది. సో మీ పాపది చిన్న సమస్య, వరంగల్లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది, హనుమకొండలో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి పాపను తీసుకుని వెళ్ళి ఆ చెప్పిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించి కంపోజిట్ బిల్డప్ చేయించండి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, దాన్ని 100% న్యాచురల్గా కవర్ చేయొచ్చు. ముందర పళ్ళకి యాక్సిడెంట్ అయి విరిగిపోయినా, ఊడిపోయినా, పగిలిపోయినా, కలర్ మారిపోయి ఉన్నా, సందులున్నా, ఎత్తుపళ్ళున్నా, ఎలాంటి సమస్యలైనా కూడా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం నార్మల్గా తీసుకురావచ్చు. అది అందులో ఎలాంటి డౌట్ లేదు, అబ్సల్యూట్గా. మళ్ళీ అది ఇదివరకు మేము ఇలానే ఉన్నామా, ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత ఇంత బాగున్నామా అని ఆశ్చర్యపోయేంత అందంగా పేషెంట్ చిరునవ్వుని మార్చచ్చు. పేషెంట్ వళ్ళు ఊడిపోయిన అదే పన్ను ఊడిపోయిన అరగంట లోపల తీసుకొస్తే అదే పనిని మళ్ళీ పెట్టి అతికించుకోవచ్చు దాన్ని. ఓకే, అంత అడ్వాన్స్డ్గా డెంటల్ ట్రీట్మెంట్ ఉంది. లేదు, పన్ను విరిగిపోయింది, అది మళ్ళీ తీసుకొచ్చే అవకాశం లేదు, అయినా బాధపడాల్సిందేం లేదు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఉంది, దాన్ని చక్కగా ఎక్కడైతే పన్ను ఊడిపోయిందో ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ని మీరు నేరుగా వస్తే అప్పటికప్పుడు పెట్టి మెజర్మెంట్ తీసుకుని సాయంత్రానికన్నా పన్ను పెట్టచ్చు, గంటలో పన్ను పెట్టచ్చు, అరగంటలో మీకు ఫిక్స్డ్ పన్ను ఇవ్వచ్చు. మీరు నేరుగా అట్నుంచి అయితే ఆఫీస్కి వెళ్ళే అంత స్పీడ్గా, అడ్వాన్స్డ్గా, పర్మనెంట్గా, ఫిక్స్డ్గా ట్రీట్మెంట్స్ చేసే అవకాశం పూర్తిగా ఉంది. ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా పార్థరెంటల్ 105 బ్రాంచుల్లో కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. సో ఇదంతా చెప్పేది ఎందుకంటే డెంటల్ ట్రీట్మెంట్స్లో భయపడాల్సిన పరిస్థితులు లేవు. ప్రతి చిన్న సమస్యని, ఇదివరకు పుట్టుకతో అందమైన చిరునవ్వు రాకపోతే జీవితకాలం అలా ఉండాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు దాన్ని అద్భుతంగా మనకు నచ్చినట్టు పర్మనెంట్గా మార్చుకుని జీవితకాలం అందంగా ఉండే డెంటల్ ట్రీట్మెంట్స్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలిగేవాళ్ళం, కానీ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీని మేము అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఎవరు జీవితకాలంలో పళ్ళు లేకుండా ఉండాల్సిన పరిస్థితులే లేకుండా చేశాం. ఎవరైనా కూడా ఫిక్స్డ్ పళ్ళతో జీవితకాలం ఉండొచ్చు, నమిలి తినొచ్చు. నొప్పి లేని దంత వైద్యాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 10 సిట్టింగ్లు 20 సిట్టింగ్లు పట్టే డెంటల్ ట్రీట్మెంట్స్ని కూడా కేవలం 4-5 రోజుల్లో, మాక్సిమం వారం రోజుల్లో ఫినిష్ చేసి పేషెంట్ని అమెరికా, ఆస్ట్రేలియా అంటే ఇతర దేశాలకు కూడా కంఫర్టబుల్గా విత్ క్వాలిటీ పంపించగలుగుతున్నాం. అంటే ఎంత అడ్వాన్స్డ్గా డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. సో ఎటువంటి సమస్యలు ఉన్నా భయపడాల్సిన సమస్య అంటూ చెప్పండి. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాను. ఓకే, పెద్ద పెద్ద వాళ్ళతో నా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నోట్లోంచి ఉమ్మ వచ్చి, దీనికైనా పరిష్కారం ఉంది మనకి? ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఉమ్మ అనేది బయటకు వస్తుంది, ఎదుటి వాళ్ళ మొహం మీద పడుతుంది సార్. అది హ్యాబిట్ సార్ యాక్చువల్లీ. కానీ అంత ఎక్కువగా మీకు సలైవేషన్ ఉంది అంటే ఏమైనా గమ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఎక్కువ చిగుళ్ళలో వ్యాధులు ఉండి చిగుళ్ళలో జబ్బులు ఉండే వాళ్ళకి అలాగే ఉమ్ము అనేది ఎక్కువగా ఊరడం, లేకపోతే ఉమ్ము చిక్కగా అయిపోవడం, అది అస్తమానం నాలుగు అంగడికి అంటుకుపోవడం, నోరు దుర్వాసన లాంటి సమస్యలు కనపడతాయి. సో అది రీజన్, అది వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. అదే రీజన్ అని డెఫినెట్గా చెప్పలేము. ఒకసారి చెకప్ చేయించుకోండి. అబ్నార్మల్ కేసే మీది. ఇది గుంటూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయి సార్, కొత్తపేటలో ఒకటి, లక్ష్మీపురంలో ఒకటి. ఒకసారి వెళ్ళి కలవండి, నార్మల్గా చెకప్ చేసి డెంటల్ రిలేటెడ్ ఏదన్నా అయితే మటుకు డెఫినెట్గా మేము చేయగలుగుతాం, అందులో ఏమి డౌట్ లేదు. అలాగే మేడం, ఈ కృత్రిమ దంతాలు అనేవి తినడానికి పనికి వస్తాయి అంటారా, స్ట్రాంగ్గా ఉంటాయి అంటారా? 100% ఉంటాయండి. ఇప్పుడు పళ్ళు మనం పెట్టేదే తినడం కోసం. ఇప్పుడు జనరల్గా నేను ఒక విషయం చెప్తాను, చాలామంది కాల్స్ వస్తాయి, పేషెంట్లు వస్తుంటారు, వాళ్ళు వచ్చేది మాట్లాడేది వాళ్ళకి కావాల్సింది టీత్. టీత్ దేనికి, మనకు పళ్ళు దేనికి పనికి వస్తాయి? మనం మంచి ఆహారం తిని బలంగా ఉంటే జీవితకాలం ఎవరి మీద ఆధారపడకుండా ఆరోగ్యంగా ఉంటాం, ఫస్ట్ పాయింట్. పళ్ళు సరిగా లేకుండా మెత్తటి పదార్థాలు మాత్రమే తినడానికి అలవాటు పడితే డెఫినెట్గా అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి, రోగ నిరోధక శక్తి అనేది పూర్తిగా తగ్గిపోయి తొందరగా నిస్సత్తువ, తొందరగా ఏజింగ్, పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం లాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టే మన పళ్ళు ఉండాలి, మన పళ్ళతో మనం న్యూట్రిషియస్ ఫుడ్ని నమిలి తినాలి చక్కగా, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, హెల్దీగా ఉంటాం. రెండోది స్పీచ్. మన పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎక్కడైనా కూడా మనకు మాట్లాడగలగాలి, నోట్లో స్పష్టంగా మనం మాట్లాడాలి అంటే బేసిక్గా కావాల్సింది టంగ్తో పాటు టీత్ కూడా. టీత్ లేకుండా టంగ్ ఒకటే ఉంటే మాటలో స్పష్టత ఉండదు.
మూడోది స్మైల్. మన సైకలాజికల్ స్టేట్ అంటే మనం హ్యాపీగా ఉన్నామా సాడ్గా ఉన్నామా, మన మూడ్స్ ఏంటి, మన ఎమోషనల్ స్టేట్ని చెప్పేది స్మైల్ అనేది. ఆ స్మైల్కి కావాల్సింది కూడా చక్కగా ఉండే పళ్ళు. అలాగే మన మొహం మీద ముడతలు పడకుండా మన జీవితకాలం ఉండాలి అంటే మీరు చూడండి, పళ్ళు అన్నీ ఉన్న 60 సంవత్సరాల ఆవిడని చూడండి, పళ్ళు లేని 60 సంవత్సరాల ఆవిడని చూడండి. ఒక ఆవిడ కేవలం పళ్ళు ఉన్న ఆవిడ 40-45 ఉన్నట్టు కనపడతారు 60 ఏళ్ళు ఉన్నా. పళ్ళు లేని వాళ్ళు మటుకు 60 ఏళ్లకే 80 ఏళ్ల ముసలాళ్ళ కనపడతారు. ఫుల్ ముడతలు వచ్చేసి ఇదంతా జారిపోయి ఈ పెదవుల పక్కన ఫోల్డ్స్ వచ్చేసి ముక్కు పక్కన ఫోల్డ్స్ వచ్చేసి అలా కనపడతారు. డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? మన పళ్ళే మన అందం. నోట్లో పళ్ళు ఉంటేనే మన మజిల్స్ అనేవి తొందరగా జారిపోకుండా ఫేషియల్ మజిల్స్కి బయట ఉండే ఈ ముఖ కండరాలకి పటుత్వాన్ని ఇచ్చేది. మన డే టు డే మీ దగ్గరగా చూస్తే రోజు మన అవసరాలకి, మన భోజనానికి, మన నవ్వుకి, మన అందానికి, మన ఆరోగ్యానికి అన్నిటికీ మూలంగా ముడిపడి ఉన్నది మన టీత్. ఆ టీత్ అనేవి లేకపోతే మనకి ఇవన్నీ కూడా హ్యాంపర్ అయిపోతాయి. అంటే పళ్ళు ఉండడం నోట్లో, పళ్ళు ఆరోగ్యంగా ఉండడం, నోటి ఆరోగ్యం అనేది లగ్జరీ కాదు. అది ఏదో జరిగితే, ఎప్పుడో గుండె జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నట్టు కాదు. అది వాటిని జీవితకాలం మన పళ్ళు అనే వాటిని మనం కాపాడుకుంటేనే మన జీవన విధానం అనేది క్లియర్గా సక్రమంగా సాగుతుంది. లేకపోతే డెఫినెట్గా ఏదో ఒక విధంగా దెబ్బతినడం, మన సైకలాజికల్ స్టేట్, మన హ్యాపీనెస్, మన డిప్రెషన్, మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎత్తుపళ్ళు ఉండే వాళ్ళని చూడండి, సందుపళ్ళు ఉండే వాళ్ళని చూడండి, వాళ్ళు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. వాళ్ళు వెనక్కి వెళ్ళి నిలబడుకుంటారు. క్లాసులో పిల్లల్ని చూడండి మీరు, ఎత్తుపళ్ళు ఉండే పిల్లల్ని, సందుపళ్ళు ఉండే పిల్లల్ని చూడండి ఒకసారి. వాళ్ళకి ఆన్సర్ తెలిసినా నిలబడి సమాధానం చెప్పరు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లోపం అది. సో అలా మన మన సైకలాజికల్ స్టేట్కి అన్నిటికీ టీత్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాటిని కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ పోతే మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుంటారు చాలామంది. ఫిక్స్డ్ పళ్ళు నేను ఏవైతే ఈ పళ్ళు చేసే ఫంక్షన్స్ని చెప్తున్నానో అవన్నీ కూడా కృత్రిమ దంతాలు 100% చేస్తాయి. తినడానికి, మాట్లాడడానికి, అందంగా కనిపించడానికి, మొహం పాడవకుండా ఉండడానికి కృత్రిమ దంతాలు కూడా పూర్తిగా అదే విధంగా ఉపయోగపడతాయి. కాకపోతే ఒకటి పోతే ఒకటి పెట్టించుకుని వెంట వెంటనే వాటిని రీప్లేస్ చేసుకుంటూ ఉంటే మన అంటే మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళ మీద కానీ మన హెల్త్ స్టేట్ మీద కానీ ఇబ్బంది పడకుండానే మనం తొందరగా కోలుకుంటాము. అదే తక్కువ సిట్టింగ్స్, ఖర్చు తక్కువ, ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. మీరు అన్నీ పాడు చేసుకుని పెట్టుకునే దానికి ఖర్చు ఎక్కడ ఉంటుంది? ఒక పన్ను పోతే ఒక పన్ను వెంటనే పెట్టుకునే ఖర్చు ఎక్కడ ఉంటుంది? కంపారిజన్లో కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు రీప్లేస్ చేసుకోవడం మంచిది. సో ఈ ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకత ఏంటండి? ఇంప్లాంట్స్ అంటే ఎవరికైనా మనం టీత్ ఇవ్వగలమండి. ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక అది సాధ్యపడింది. ప్రాక్టికల్లీ చెప్పాలి అంటే ఒకప్పుడు మనం బ్రిడ్జ్ అనే పద్ధతి మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం పళ్ళు పెట్టడానికి. అంటే ముందు పన్ను వెనక పన్ను, మన హెల్త్, మన శాశ్వత దంతాలు న్యాచురల్ టీత్ ఉంటే మధ్యలో ఒక పన్ను లేకపోయినా, మధ్యలో 3 పళ్ళు లేకపోయినా, మధ్యలో 4 పళ్ళు లేకపోయినా వెనక ముందు ఉండే పళ్ళ సహాయంతో పెట్టేవాళ్ళం. ఓకే, బాగానే ఉంది. మరి వెనక ముందు పళ్ళు లేని పరిస్థితుల్లో ఏం చేయడం? పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, పేషెంట్ని పంపించేవాళ్ళం వెనక్కి. అలాగే సహాయంగా తీసుకున్న న్యాచురల్ టీత్ పుచ్చిపోయినా, ఊడిపోయినా, విరిగిపోయినా పెట్టిన ఇంత పొడవాటి బ్రిడ్జ్ ఫెయిల్ అయిపోయేది. అంటే మొత్తానికి బ్రిడ్జ్ అంతా ఫెయిల్ అయిపోయి అప్పుడు కూడా తీసి పెట్టుకునే పళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. మూడోది, నోట్లో ఒక్క పన్ను కూడా లేని సందర్భాలు చాలా ఉంటాయి. వాళ్ళందరూ కూడా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో మాత్రమే ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి మేము అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఏవైతే ఇబ్బందులు నేను చెప్తున్నానో వాటిలన్నింటినీ కూడా అధిగమించేసాం. పక్క పన్నుని కదపని అవసరం లేదు. ఎక్కడ పన్ను లేదో అక్కడే నేరుగా పన్నుని ఇంప్లాంట్ చేయొచ్చు. చక్కగా కూర్చోపెట్టచ్చు న్యాచురల్గా, ఫిక్స్డ్గా. రెండోది, పన్ను వేరు నుంచి పెడతాం కాబట్టి, అంటే వేరుకు బదులుగా మనం వేరుని పెడుతున్నాం. ఇక్కడ పన్నుకు బదులుగా పన్ను పెట్టట్లేదు, అప్పుడు డిపెండెన్సీ ఉంటుంది. వేరుకు బదులుగా వేరుని పెడుతున్నాం కాబట్టి పేషెంట్కి అది ఎక్కడొత్తి పెట్టిన అతికించిన అతుకులా ఉండదు. అది చక్కగా నోట్లోంచి, చిగురులోంచి మొలిచినట్టు న్యాచురల్గా, కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మనం ఎముకలోంచి పెట్టేస్తాం కాబట్టి మన వేర్లు ఏవైతే పనిచేస్తాయి, అంటే ఎముక తొందరగా అరిగిపోకుండా, దవడ ఎముకలు అరిగిపోకుండా మన పళ్ళ వేర్లు హెల్ప్ చేస్తాయి దానికి. అలాగే ఇంప్లాంట్స్ కూడా వేరుకు బదులుగా వేరు పెడుతున్నాం కాబట్టి మన దవడ ఎముకలు అరిగిపోకుండా మనం ఈ వేర్ అనేది, ఇంప్లాంట్ అనేది కూడా మనకి కూడా రివర్స్లో హెల్ప్ చేస్తుంది. మూడోది, ఒక పన్ను వెనకాతిలో ముందు హెల్ప్ అక్కర్లేదు కాబట్టి దవడ పళ్ళైనా, పై దవడైనా, కింది దవడైనా, అక్కడికి నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా ఇంప్లాంట్స్తో మనం పూర్తిగా పైదవడలో, కింద దవడలో కూడా ఫిక్స్డ్ పళ్ళు చాలా చక్కగా కట్టేయచ్చు. చాలా న్యాచురల్గా ఉంటాయి, నమిలి తినచ్చు. సో ఈ ప్రొసీజర్ అంతా ఎంత టైం పడుతుంది? అదొక ఒక క్వశ్చన్. 2 సిట్టింగ్స్ అండి. ఇందులో ఉండే మ్యాజిక్ బ్యూటీ ఏంటంటే
పళ్ళు పెడతాము పెడతాము అని చెప్తున్నాం, కానీ పళ్ళు తొందరగా పెడితే పేషెంట్ తొందరగా తినడం మొదలు పెడతారు, తొందరగా అందంగా కనపడతారు, తొందరగా ఏమైనా ఒంట్లో బాగపోతే కోలుకుంటారు. మేము నెలల నెలల టైం తీసుకొని నెలలు 6 నెలల తర్వాత 1 సంవత్సరం తర్వాత పళ్ళు పెడితే ఈ లోపల ఇంకొంచెం నీరస పడిపోతారు. కాదు, కేవలం 2-3 రోజుల్లోనే మొత్తం ఈ ప్రొసీజర్ అంతా ఫినిష్ అయిపోతుంది. ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, ఇంప్లాంట్స్ ప్రత్యేకత ఏంటి అంటే ఇదే ఇంప్లాంట్స్ ప్రత్యేకత. పేషెంట్ ఈరోజు పళ్ళు లేకుండా వస్తే ఇంప్లాంట్ అనేది వేర్ని పెట్టేసి మనం చక్కగా సాయంత్రానికి పళ్ళు ఇవ్వచ్చు, మరుసటి రోజుకి ఇవ్వచ్చు, మ్యాక్సిమం 2-3 రోజుల్లో మొత్తం ఈ ప్రొసీజర్ అంతా ఫినిష్ అయిపోయి పేషెంట్ వెళ్ళిపోతారు. సరే, ఇలా 2-3 రోజుల్లో ఇంత ప్రొసీజర్ చేస్తే పేషెంట్ మళ్ళీ ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని మందులు జీవితకాలం వాడాలి, ఈ మెయింటెనెన్స్ ఏంటి, ఇలాంటి భయాలు కూడా ఉంటాయి. ఏమీ రెస్ట్ అవసరం లేదు, ఏమీ అక్కర్లేదు. ఇంప్లాంట్ పెట్టుకుని పన్ను పెట్టుకుని పేషెంట్ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా మేము రోజు చూస్తాము. పళ్ళు పెట్టిన తర్వాత పేషెంట్కి అక్కడికక్కడే బిస్కెట్ లాంటిది ఇచ్చి కొరికి తిని అక్కడే కొరికించి పేషెంట్తో తినగలుగుతున్నారా, బాగుందా అని అడిగి మరీ పంపించిన కేసెస్ ఉన్నాయి. సో భయపడాల్సిన దీనిలో ఎందుకు అని పేషెంట్ అంత ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంటే, ఇంప్లాంట్లు పెట్టేటప్పుడు కట్ చేయడం, కుట్లు వేయడం లాంటిది ఏం లేదు. ఒకప్పుడు, ఇప్పుడు కూడా నా పేషెంట్లు ఇంటర్నెట్లో చదివి వచ్చి అడుగుతారు నన్ను, మేడం నేను ఇంటర్నెట్లోని యూట్యూబ్లో చూశాను వీడియోని, ఆ ఇంప్లాంట్ పెట్టేటప్పుడు బాగా రక్తస్రావం, డడడడా రక్తం కారిపోతూ ఉంది మేడం, మేము ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అంటారు. యూట్యూబ్లో వీడియోలు చూడబాకండి. అది ఏంటంటే, ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ ప్రొసీజర్స్ మాత్రమే ఇప్పటికీ అప్లోడ్ ఉన్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, మారింది సిస్టమ్. ఇప్పుడు ఏమి మనం కట్ చేయము, కుట్లేము, జస్ట్ ఇంప్లాంట్ని ఇన్సర్ట్ చేస్తామంతే, దాని వాటికి దాన్ని వదిలిపెడతాం, అది చక్కగా అతుక్కుంటుంది. అతుక్కోవడానికి కూడా పార్దరింటలు ఇంకా అడ్వాన్స్డ్గా టైటానియం బార్స్తో చక్కగా స్ప్లింట్ చేసేస్తుంది, అంటే కట్టేస్తుంది అవి ఊడిపోకుండా. 100% అవి సక్సెస్ అయ్యి పేషెంట్ కంఫర్టబుల్గా తినే అవకాశం ఎలానా ఉండాలి అని, అది అతుక్కోవడం కోసం ఎంత శ్రమ పడాలో, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో, అన్ని ఎఫర్ట్స్ మేము పెడుతున్నాం. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, కోతలు ఉండవు, కుట్లు ఉండవు, రక్తస్రావం ఉండదు, పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇది ఇంత సింపుల్ ప్రొసీజర్ కాబట్టే షుగర్ పేషెంట్లకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, 90 సంవత్సరాల పెద్దానికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఎముక చిన్నగా ఉండే వాళ్ళకు కూడా మనం ఈ రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే 19 సంవత్సరాల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా ఎలాంటి కండిషన్స్లో ఉన్నా కూడా మనం పళ్ళు పెట్టి తినే ఏర్పాట్లు ఖచ్చితంగా చేయొచ్చు. పళ్ళు లేవు, తినలేము అనే బాధ ఎవరికీ ఉండని అవసరమే లేదు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, స్వరూప గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం డాక్టర్. నమస్తే అమ్మా, చెప్పండి. మాకు ఇలా నోరు బాగా వాసన వస్తుందండి. ఓకే, పండ్లు కూడా ఇట్లా విడివిడిగా అవుతున్నాయి, ఇట్లా దగ్గరికి ఉన్నాయంటే సందులు వస్తున్నాయి, 2 పండ్లు. ఓకే, ఎంత వయసు మీది? 45 సంవత్సరాలు సార్. షుగర్ ఏమైనా ఉందా మీకు? షుగర్ అదేం లేదు, టెన్షన్ వస్తే బీపీ ఉంటుంది అంతేకాని ఏం లేదు. మందులు వేసుకుంటారా బీపీకి? వేసుకుంటాను, ఇప్పుడన్నా ఒకసారి మెడల్ వచ్చినట్టు వేసుకుంటా. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే మీకు చిగుళ్ళకి సంబంధించిన జబ్బు ఉంది, అందుకని 45 సంవత్సరాలకే పళ్ళు కొంచెం జరుగుతున్నాయి అంటున్నారు, నోట్లోంచి స్మెల్ వస్తుంది అని చెప్తారు. కానీ మీకు ఒక విషయం చెప్తానంటే, పళ్ళు జరుగుతున్నాయి, నోట్లో స్మెల్ వస్తుంది, చిగుళ్ళు కూడా వాచ్ ఉంటాయి, చూస్తే మీరు నోటీస్ చేయలేకపోవచ్చు. ఇవన్నీ జరుగుతున్నా మీకు పెయిన్ అనేది కనపడదు. పెయిన్ కనిపించకపోవడమే చిగుళ్ళ జబ్బుల్లో బాధాకరమైన పరిస్థితి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. సైలెంట్ డిసీజెస్ అంటాము, అంటే ఇప్పుడు మనకు షుగర్ జబ్బు ఉంది, అది వస్తుంది, రక్తంలో షుగర్ శాతం పెరుగుతూనే ఉంటుంది, కానీ మనకి ఏమీ తెలియదు. ఎప్పుడో వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అందులో షుగర్ ఉంది మీకు అని తెలుస్తుంది. ఇలా మన శరీరంలో కొన్ని సైలెంట్ డిసీజెస్ ఉన్నట్టే చిగుర్లకు సంబంధించిన జబ్బు కూడా సైలెంట్ డిసీజ్, అందులో నొప్పి ఉండదు, అది వస్తుంది, చిగుర్లు వాస్తుంటాయి, నెత్రొస్తుంటుంది, లోపలుండే ఎముకని తినేస్తూ ఉంటుంది, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి తప్ప ఏముండదు. అమ్మ, చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకోండి. చేయించుకోవడం వల్ల జరిగే మంచి ఏంటంటే, ఏవైతే పళ్ళు కదులుతున్నాయని చెప్తున్నారు కదా, అవి ఫర్దర్గా కదలకుండా అక్కడే ఆగిపోతాయి, అంటే గట్టిపడతాయి కొంతవరకు. మూడోది, అది మీకు ఏదైతే దుర్వాసన నోట్లోంచి స్మెల్ వస్తుందని చెప్తున్నారో అది కూడా ఆగిపోతుంది. చిగుళ్ళ జబ్బులు చాలా ఈజీగా నయం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, దానికి లేజర్ వాడతాము. అందుకే వెళ్ళండి పార్దరెంటల్కి. 105 బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని బ్రాంచెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది, అంటే మీరు డాక్టర్ని కలవడం అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు, 1 రూపాయి కూడా కన్సల్టేషన్ ఫీజు లేకుండా, అలాగే ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తారు. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది, దాన్ని ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు.